ఆఫర్ అన్నయ్య దగ్గరికి వచ్చే ఆశీర్వాదాలు ఉంటాయి మన నవ పార్టీలు మార్తే ఇలందరూ నిన్ను మోసం చేస్తారు ఎవరి మాట ఏనొద్దు తమ్ముడా నువ్వు వచ్చే నువ్వు ఎమ్మెల్యే అవ్వాలన్న మంత్రి అవ్వాలన్న ఇంక ఏం అవ్వాలన్న ముఖ్యమంత్రి అన్నయ్య దగ్గరికి వచ్చే నీ ఆశీర్వాదాలు చూపు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయింది 2008 నుంచి ఎన్ని పార్టీలు మారినా తమ్ముడిని అందరూ మోసం చేశారు తప్ప బీజేపీ ఆయన అధికారంలో సీఎం చేస్తుంది అసలు బీజేపీ పార్టీయే లేదు మన ఆంధ్ర రాష్ట్రంలో మొన్నసారి 1% కూడా ఓటు రాలేదు తెలంగాణలో 5% లేదు బీజేపీ ఆయన సీఎం చేయడం ఏంటి ఇప్పుడు మనకు చూడండి మీరు గ్రామాలు తిరగండి ఇప్పుడు నేను తిరుగుతున్నా 160% 70% మన ఓటు ఎందుకు ఎస్సీ ఎస్టీ బీసీ కాప్ మహిళ ఇప్పుడు నేనైతే అయితే బీసీ కాపు లేదా మహిళా దళితుని నేను ముఖ్యమంత్రి చేస్తా దేవుడు దీవునుంటే 42 సీట్లు 40 కలిసిన 30 కలిసిన ఎంపీ సీట్లు నేను ప్రధానమంత్రి అవుతా అప్పుడు దేశం అప్పుల నుంచి తీర్చి అభివృద్ధి చేస్తా మరి తమ్ముడు ముఖ్యమంత్రి అవుతారు అన్నాడు కదా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాను అంటున్నాడు జగన్ గారు మళ్ళీ నేనే ముఖ్యమంత్రిని అవుతున్నాను బాబు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని దేవుడు దీవించాలని నా కోరిక కానీ అప్పుల రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోదీ గారు ఆయన కప్పు చెప్పారు ఆయన ఎక్కడ నవరత్నాలు చేయగల డబ్బు లేకుంటున్నారు తమ్ముడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు తమ్ముడు లాంటాడు డబ్బులు లేవు అప్పుల రాష్ట్రాన్ని ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గరతో చేతులతో బాగుండదు కదా సార్ అదే అందుకనే ఆహ్వానించాను వీలైతే జగన్మోహన్ రెడ్డి గారు రేపు టూర్ నుంచి వచ్చిన తర్వాత శుక్రవారం కానీ శనివారం కానీ కలుద్దాం నన్ను ఆహ్వానిద్దామని ఆశిస్తున్నారు తప్పకుండా నేను వెళ్తాను తప్పకుండా వారు వచ్చినా నేను కలుస్తాను లెమన్ ట్రీ హోటల్లో ఉంటాను ఇవాళ రాత్రి నుండి లేదంటే ఆయన ఇంటికి పిలిచినా నేను వెళ్తాను నాకు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఆహ్వానం పవన్ అయితే తమ్ముడు నాకు ఎవ్వరు శత్రువులు లేరు నాకు రాష్ట్రమే కావాలి దేశమే కావాలి అభివృద్ధే కావాలి అప్పులు పోవాలి తమ్ముడికి ఎప్పుడు నా ఆఫర్ అన్నయ్య దగ్గరికి వచ్చే ఆశీర్వాదాలు ఉంటాయి మన నవ పార్టీలు మారితే వీళ్ళందరూ నిన్ను మోసం చేస్తారు ఎవరి మాట ఏనొద్దు తమ్ముడా నువ్వు వచ్చాయి నువ్వు ఎమ్మెల్యే అవ్వాలన్న మంత్రి అవ్వాలన్న ఇంక ఏం అవ్వాలన్న ముఖ్యమంత్రి అన్నయ్య దగ్గరకు వచ్చాయి నీ ఆశీర్వాదాలు చూపు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయింది 2008 నుంచి ఎన్ని పార్టీలు మారినా తమ్ముడిని అందరూ మోసం చేశారు తప్ప బీజేపీ ఆయన అధికారంలో సీఎం చేస్తుంది అసలు బీజేపీ పార్టీయే లేదు మన ఆంధ్ర రాష్ట్రంలో మొన్నసారి 1% కూడా ఓటు రాలేదు తెలంగాణలో 5% లేదు బీజేపీ ఆయన సీఎం చేయడం ఏంటి ఇప్పుడు మనకు చూడండి మీరు గ్రామాలు తిరగండి ఇప్పుడు నేను తిరుగుతున్నా 160% 70% మన ఓటు ఎందుకు ఎస్సీ ఎస్టీ బీసీ కాపు మహిళ ఇప్పుడు నేనైతే అయితే బీసీ కాపు లేదా మహిళా దళితుని నేను ముఖ్యమంత్రి చేస్తా దేవుడు దీవునుంటే 42 సీట్లు 40 కలిసిన 30 కలిసిన ఎంపీ సీట్లు నేను ప్రధానమంత్రి అవుతా అప్పుడు దేశం అప్పుల నుంచి తీర్చి అభివృద్ధి చేస్తా మరి తమ్ముడు ముఖ్యమంత్రి అవుతారు అన్నాడు కదా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాను అంటున్నాడు జగన్ గారు మళ్ళీ నేనే ముఖ్యమంత్రిని అవుతున్నాను బాబు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని దేవుడు దీవించాలని నా కోరిక కానీ అప్పుల రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోదీ గారు ఆయన కప్పు చెప్పారు ఆయన ఎక్కడ నవరత్నాలు చేయగల డబ్బు లేకుంటున్నారు తమ్ముడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు తమ్ముడు లాంటాడు డబ్బులు లేవు అప్పుల రాష్ట్రాన్ని ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గరతో చేతులతో బాగుండదు కదా సార్ అదే అందుకనే ఆహ్వానించాను వీలైతే జగన్మోహన్ రెడ్డి గారు రేపు టూర్ నుంచి వచ్చిన తర్వాత శుక్రవారం కానీ శనివారం కానీ కలుద్దాం నన్ను ఆహ్వానిద్దామని ఆశిస్తున్నారు తప్పకుండా నేను వెళ్తాను తప్పకుండా వారు వచ్చినా నేను కలుస్తాను లెమన్ ట్రీ హోటల్లో ఉంటాను ఇవాళ రాత్రి నుండి లేదంటే ఆయన ఇంటికి పిలిచినా నేను వెళ్తాను నాకు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఆహ్వానం పవన్ అయితే తమ్ముడు నాకు ఎవ్వరు శత్రువులు లేరు నాకు రాష్ట్రమే కావాలి దేశమే కావాలి అభివృద్ధే కావాలి అప్పులు పోవాలి